హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. కాళీమాతని హిందూ దేవతల్లో అత్యంత పవిత్రమైన దేవిగా ఆరాధిస్తారు. మన దేశంలో కాళీమాత దేవాలయాలు ప్రతి రాష్ట్రంలోనూ కనిపిస్తాయి. ఈ విశ్వంలోనే కాళీదేవత అంటే అత్యంత శక్తివంతమైన తల్లి అని అర్థం. కాళికాదేవి కొలిచిన వారి కోరికలను నెరవేరుస్తుంది. కాళీమాత పాదాల కింద పరమశివుడు ఎందుకు ఉంటాడో చాలామందికి తెలియదు. పురాణాల ప్రకారం చూస్తే యుద్ధంలో కాళీమాత రాక్షసులందరినీ హతమారుస్తుంది. చివరగా రక్తబీజం అనే రాక్షసుడు మిగులుతాడు. బ్రహ్మదేవుడు రక్తబీజునికి ఒక వరమిస్తాడు. రక్తబీజుని ఒంట్లో నుండి పడే ఒక్కో రక్త చుక్కలు వేలాది రాక్షసులు పుట్టేలా బ్రహ్మ వరమిచ్చాడు. ఇక రక్తబీజునిపై కాళికాదేవి దాడి చేసి గాయపరుస్తుంటే కింద పడే రక్తపు చుక్కల్లో నుండి వేలాది మంది రాక్షసులు పుట్టుకొస్తారు. వందలాది మంది రాక్షసులు దేవిపైకి ఒక్కసారి దాడి చేయడంతో కాళీమాత ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. దాంతో ఉగ్రరూపం దాల్చిన దేవి రక్తబీజుని సైన్యాన్ని అంతమొందించింది. తర్వాత రక్తబీజునిపై దాడి చేసి రాక్షసుని ఒంట్లోని రక్తాన్ని పూర్తిగా పీల్చేయడం జరుగుతుంది. దాంతో రక్తబీజుడు మరణిస్తాడు. రక్తం క్రోలిన కాళీ రక్తబీజుని కళేబరాన్ని దూరంగా విసిరివేస్తుంది. కాళీమాతపై రాక్షసుని రక్తం పడటంతో ఆమెపై దుష్ప్రభావం అనేది కలుగుతుంది. దాంతో కాళికాదేవి కోపంతో కరాళ నృత్యం ప్రారంభిస్తుంది. భూమిపై కాళీమాత వేసే ఒక్కొక్క అడుగుతో వినాశనం మొదలవుతుంది. లోకరక్షణకై దేవతలు పరమశివుణ్ణి జోక్యం చేసుకోవాలని కోరుతారు. కాళికాదేవిని శాంతింపచేయడానికి యుద్ధభూమి చేరుకున్న శివుడు పలుమార్లు దేవిని పిలుస్తాడు. కాని కాళికాదేవి వినిపించుకునే స్థితిలో ఉండదు. కరాళ నృత్యాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే దేవి కొప్పుముడి తొలగి కేశపాశంగా మారుతుంది. విప్పుకున్న ఆ కేశపాశం కదలికతో వచ్చే గాలి దేవతలను సుదూర తీరాలకు విసిరివేస్తుంది. ఎన్ని విధాల ప్రయత్నించినా శివుడికి ఏం చేయాలో పాలుపోక దేవిని శాంతింపచేయడానికి పాదాల కింద పడతాడు. ఆ విధంగా కరాళ నృత్యం చేస్తూ ఉన్న కాళీదేవి పాదాల కింద పరమశివుడు ఉండటంతో ఆ వ్యక్తి తన భర్తేనని గమనించిన కాళీమాత ఆ దుష్ప్రభావం నుండి బయటపడి శాంతిస్తుంది. పురాణాల ప్రకారం కాళికాదేవిని శాంతింపచేయటానికి పరమశివుడు దేవి పాదాల చెంతకు చేరి లోక వినాశనాన్ని ఆపుతాడు. కాళికాదేవి అంటే అనంత శక్తిదాయిని. కాళికా పేరుకు కాల అనగా నలుపు, కాలం, మరణం, శివుడు మొదలైన అర్థాలున్నాయి. శాక్తీయులు ఆమెను తాంత్రిక దేవతగా బ్రహ్మ జ్ఞానాన్ని కలిగించే దేవిగా ఆరాధిస్తారు. మరికొందరు భవతరుని మాతగా కొలుస్తారు. రామకృష్ణ పరమహంస వంటి యోగులు ఆమెను కాళీమాతగా పూజించారు. కాళికాదేవిని పరమశివుడి భార్యగా అతడి శరీరం మీద నిలబడినట్టుగా చూపుతారు. దశమహా విద్యల్లో ముఖ్యమైన దేవిగా కూడా కొలుస్తారు. తాంత్రిక యుగంలో కాళికాదేవి ప్రధాన పాత్ర పోషిస్తుంది. నిర్వాణ తంత్రం ప్రకారం త్రిమూర్తులను కాళీమాత సృష్టించిందని కాళీ యంత్రాలు, మంత్రాలు మహాశక్తివంతమైనవిగా పేర్కొంటారు. కాళీ విద్యలను మహాదేవి అవతారంగా చెప్తారు. ఈ దేవి శక్తి సామర్థ్యాల గురించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి. స్వామి వివేకానంద తన అభిమాన దేవతపై 1898లో కాళీ ది మదర్ అనే కవితను రాశారు. కాళీదేవి గురించి చాలామంది భయంకరమైన రూపం గురించి మాత్రమే తెలుసు. ఆమె యొక్క గొప్ప శక్తి గురించి వాస్తవం తెలియదు. ఆమె దేవత యొక్క ప్రత్యేక రూపం. కాళికాదేవి యొక్క రూపాలను సాధారణంగా 2 రూపాల్లో వర్ణిస్తారు. ఒక అవతారంలో దేవత ప్రత్యేకమైన చేతులు కలిగి ఉంటుంది. మరో రూపంలో 10 చేతులను కలిగి ఉంటుంది. అమ్మవారి విగ్రహాన్ని నలుపు లేదా నీలం రంగులో చేయడం అనేది జరుగుతుంది. కోపంగా మరి ఉగ్రరూపంలో ఉంటుంది. మెడలో కళేబరాలను ధరించి చాలా కోపంగా ఉన్నట్టు తనను తాను నియంత్రించుకోవడం కష్టంగా ఉండే రూపంలో అమ్మవారి ఉగ్రరూపమనేది ఉంటుంది. కాళికాదేవి పరమశివునిపై నిలబడిన దేవతామూర్తిలోని శక్తిని సూచిస్తుంది. కాళీదేవికి కోపం వచ్చినప్పుడు లేదా కోపంగా ఉన్న రూపాన్ని ధరిస్తే ఆమెకు నియంత్రణ ఉండదు. విశ్వం ముగిసినప్పటికీ కాళీదేవత యొక్క ఉనికి ఉంటుందని, అద్భుత శక్తికి మించిందని పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. ఆమె స్వచ్ఛమైన మరియు ఆనందకరమైన రూపమనేది విశ్వం ముగిసిన తర్వాత కూడా
కాళీదేవి ఉనికిలో ఉందని నమ్ముతారు. అమ్మవారిని స్వచ్ఛమైన కల్తీలేని ఆదిశక్తిగా భావిస్తారు. కాళికాదేవికి మరో భయంకరమైన రూపం కూడా ఉంటుంది. కాళీదేవి ఎడమకాలి కింద రాక్షసుణ్ణి, కుడి చేతిలో కత్తిని పట్టుకున్న రూపం. ఈ దేవిని అంత్యక్రియల మైదానంలో పూజిస్తారు. రామకృష్ణ పరమహంసుల భార్య శారదాదేవి దక్షిణేశ్వర్ వద్ద కాశీ శ్మశాన వాటికను పూజించారు. సాయుధ కాళిగా పిలువబడే మహాకాళి 10 చేతుల్లో 10 చేతులు పట్టుకుని ఉంటుంది. ఆమెకు 10 ముఖాలు 10 అడుగులు ఉంటాయి. 3 కళ్ళతో ఉన్న తల్లిని మనం చూడవచ్చు. అంతేకాకుండా కాళికా దేవత ప్రకాశవంతమైన తేజోవంతమైన రూపంలో దర్శనమిస్తుంది. ఈ దేవత సింహం మీద కూర్చొని స్వారీ చేస్తూ అమ్మవారి 4 చేతుల్లో నీలం కమలం కలిగి ఉండి ప్రశాంత వదనంతో కనిపిస్తుంది అమ్మవారు. కాళీమాతకు భయంకరమైన రూపం ఉన్నప్పటికీ అత్యంత దయగలదిగా భక్తులు కొలుస్తారు. భక్తులు కాళీదేవిని విశ్వతల్లి అని పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో కొన్ని సాంప్రదాయాలు శివ కాశీ నృత్యాలను వివరించాయి. తిరువలంకడు అనే అడవికి వెళ్ళింది అమ్మవారు. అక్కడ 1 రోజులు నివసించినట్టుగా మరి పురాణ గాథలు వివరిస్తున్నాయి. అక్కడ అమ్మవారిని వనదుర్గగా కొలుస్తారు. అమ్మవారు వనదుర్గగా వెలిసినటువంటి వీడియోను కూడా చేయడం జరిగింది. మీకు కనుక ఆసక్తి ఉంటే ఆ వీడియోను కూడా మీరు వనదుర్గాదేవిగా వెలిసిన అమ్మవారిని దర్శిస్తే రాహుకు సంబంధించిన గ్రహ దోషాలనేవి తొలుగుతాయని సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా? మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.